హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఇవాళ మనం వెల్త్ క్రియేషన్, సంపద సృష్టి గురించి ఒక టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, సండే 11 నుంచి 1 o'clock ఒక వర్క్షాప్ నడిపించబోతున్నాం. సో ఈ వర్క్షాప్లో అసలు మీ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏంటి, ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము, పిల్లల మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీకు రిటైర్మెంట్ ప్లాన్, ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి, మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి, యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి, అలాగే మీ నెట్వర్త్తో మీ అప్పులు రెండు లెక్కేస్తాము, పెట్టుబడి లేకుండా ఏమేం చేయొచ్చు, 18 రకాల జాబులు ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట 8000 తీసుకుంటారు, మనం 499 రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్పే కానీ జీపే కానీ ఇక్కడ కనపడుతున్న నెంబర్కి చేసి సేమ్ అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి. ఓకే ఫ్రెండ్స్, మనం వర్క్షాప్లో కలుద్దాం. కోటీశ్వర్లు అవ్వాలన్నా, ధనవంతులు అవ్వాలన్నా ఈ వెల్త్ క్రియేషన్ మీదనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ వెల్త్ క్రియేషన్కి సంబంధించి నేను 6 లాస్ ఉంటాయి. ఓకే, మనకి సైన్స్లో న్యూటన్ లా ఎలా ఉందో ఫైనాన్స్లో కూడా ఒక లా ఉంటుంది. ఈ 6 లాస్ ఉన్నప్పుడు మాత్రం మీరు ఫైనాన్షియల్గా కోటీశ్వర్లు అవ్వడం కానీ ధనవంతులు అవ్వడం కానీ జరుగుతుంది. సో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి మనం టాపిక్లోకి వెళ్దాం. మా డాడీ సింగరేణి జాబ్ చేసేవాళ్ళు, మా ఇంటి పక్కన లక్ష్మయ్య గారు అని ఒకరు ఉండేవాళ్ళు, ఇటు పక్క వచ్చేసి శ్రీనివాస్ అని ఇంకో అంకుల్ ఉండేవాళ్ళు. వీళ్ళంతా కూడా సింగరేణి ఎంప్లాయీసే. ఈ లక్ష్మయ్య గారు, శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా ఒక చాలా పేద కుటుంబం నుంచి వచ్చారు. 80లో 82లో ఈ సింగరేణి జాబ్స్ కోసం కేవలం ఒక ఫిజికల్ టెస్ట్ పెట్టి మాత్రమే ఇచ్చేవాళ్ళు. వీళ్ళకి ఒక రన్నింగ్ పోటీ పెట్టారు, ఆ రన్నింగ్ పోటీలో సెలెక్ట్ అయ్యారు, వీళ్ళిద్దరికి సింగరేణి జాబ్స్ వచ్చాయి. జాబ్ వచ్చిన ఒక 2 ఇయర్స్ వరకు కూడా ఇద్దరు ఇన్వెస్ట్మెంట్స్ ఏం స్టార్ట్ చేయలేదు. బట్ ఏంటంటే అప్పటిదాకా జస్ట్ ఒక వ్యవసాయ కూలీగా ఉన్న వ్యక్తికి సడన్గా నెల 4000 5000 రావడం స్టార్ట్ అయింది. అప్పటిదాకా కొంచెం ఆ వస్తున్న శాలరీతో స్టేబుల్ అయ్యారు. 94కి వచ్చేవరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది ఈ లక్ష్మయ్య గారికి ఒక ఐడియా వచ్చింది. సో ఈ లక్ష్మయ్య అంకుల్ ఏం చేశారంటే ఒక గోల్డ్ కాయిన్స్ కొనడం అనేది ఒక హాబీగా పెట్టుకున్నారు. 1994లో అతను మొదలేస్తే 2019లో ఆపారనమాట. అంటే 25 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు. సో ఏం చేశారు ఆయన, 94లో ఆ రోజున గోల్డ్ రేటు దాదాపుగా ఒక 4010 గ్రాములు ఉండేదండి. ఇలా ఒక 10 ఇయర్స్ అంటే 2004 వరకు ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు. యావరేజ్గా 4000 నుంచి 2004కి వచ్చేవరకు అది 6000 అయింది 10 గ్రాములకి. ఇలా ఈ 10 ఇయర్స్లో దాదాపుగా ఇతను ఆ గోల్డ్ ఇన్వెస్ట్మెంటు ఒక 6 లక్షలైంది. ఓకే, సో ఎవ్రీ మంత్ ఒక కాయిన్ కొనడం అనేది పక్కా పెట్టుకున్నాడు ఆయన ఇన్వెస్ట్మెంట్. అది గోల్డ్ ఎప్పటికైనా పెరుగుద్ది అనేది అతని ఇంటెన్షన్. 2004 నుంచి 6000 అయిందన్నాను కదా, అక్కడి నుంచి 2014 వరకు మళ్ళీ ఎవ్రీ మంత్ కంటిన్యూగా అది కొనుక్కుంటూ వచ్చారు. ఈ 10 ఇయర్స్లో 2004 నుంచి 2014 మధ్యలో ఈ గోల్డ్ కాయిన్స్ మీద అతను ఇన్వెస్ట్ చేసింది 10 లాక్స్. 2014 నుంచి అది 30,000కి వచ్చేసింది. 2014 నుంచి ఇంకొక 5 ఇయర్స్ రిటైర్మెంట్ 2019 వరకు దాదాపుగా గోల్డ్ కాయిన్ ఎవ్రీ ఇయర్ కాయిన్స్ రేట్ పెరుగుతూ వచ్చింది కదా, ఈ 5 ఇయర్స్లోనే 20 లాక్స్ అయింది ఆయనకి ఇన్వెస్ట్ చేయడం. సో ఓవరాల్గా 94 నుంచి 2019 వరకు 25 సంవత్సరాల్లో ఇతను గోల్డ్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్, నెలకు కాయిన్ అంతే, అన్ని క్యుములేట్ చేసుకుంటే అతను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే దాదాపుగా 36 లాక్స్ ఇన్వెస్ట్ చేశారు. 2019 నుంచి రిటైర్ అయ్యాడు, ఇంకవేం పెట్టలే, జస్ట్ అది అంతే ఉంది, ఇవన్నీ లాకర్లో పెట్టేసి ఉంచాడు. మొన్న వాళ్ళ అమ్మాయి పెళ్ళి ఉంది, మిగిలిన అలా అని చెప్పి పిల్లల చదువుకి ఏమి ఆపల. సో ఆ టైంలోనే పిల్లల చదువుకి ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాడు. కొంచెం అమౌంట్ మిగిలితే తన పిఎఫ్ యాజ్ టీజర్గా కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత అప్పుడప్పుడు బోనస్లు ఇచ్చేవారు, ఈ బోనస్ అమౌంట్ని క్యుములేట్ చేసుకుంటూ వచ్చి ఖమ్మం టౌన్లో ఒక ల్యాండ్ ఇన్వెస్ట్ చేశాడు ఊరు చివరిలో. ఓకే, ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చారు. సో కొడుకు ఇంజనీరింగ్ అయిపోయింది, బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా సెట్ అయ్యాడు. ఓకే, సో కొడుకు కూతురు, కూతురేమో డిగ్రీ అయిపోయింది, కూతురు పెళ్ళికి ఇప్పుడు ఆ గోల్డ్ ఇద్దామని తీశాడు. 2002లో ఆ గోల్డ్ కూతురికి ఇద్దాం అనుకున్నాడు. సో ఆ కూతురు కోసం చేసిన ఇన్వెస్ట్మెంట్, ఆ గోల్డ్ ఎంత ఉందో తెలుసా, అతను పెట్టిన 36 లాక్స్.
సో 70,000 చొప్పున గోల్డ్ రేటు పెరిగింది కదా. సో ఈ రోజున ఆ గోల్డ్ వాల్యూ 2 crore 1 lakh అయింది బాస్. ఆయన పెట్టింది ఎంత? 36 lakhs. కానీ దాని రేట్ ఎంత ఇప్పుడు? 2 crore. ఈ రోజున అతని దగ్గర ఉన్న గోల్డ్ 300 తులాలు. ఓకే, సో 70,000 తులం నడుస్తుంది, 2 crore 1 lakh చేంజ్ ఉంది. దీన్నే వెల్త్ అంటారు. తనకు తెలిసి కొంచెం 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 ఇన్వెస్ట్ చేసుకుంటా మహా అంటే 36 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు, ఈ రోజున అది 2 crore వచ్చింది. సేమ్ అలానే అప్పట్లో ఒక 3 లక్షలు పెట్టి ఒక ఓపెన్ ప్లాట్ ఇన్వెస్ట్ చేసి ఉంచాడు, చుట్టూ గోడ కట్టి ఉంచాడు. 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అది 85 లక్షలు నడుస్తుంది. ఓకే, వెల్త్ క్రియేషన్ అంటే రాత్రి రాత్రే జరగదు. దాన్ని ఒక సిస్టమాటిక్గా బ్రేక్ చేయకుండా ఇన్వెస్ట్ చేస్తేనే ఆ వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతుంది. మనం ఎంజాయ్ చేయకుండా మొత్తం వెల్త్ మీద పెట్టమని నేను ఎప్పుడూ చెప్పను. లైఫ్లో ఎంజాయ్ చేయాల్సిందే, లైఫ్లో ప్రతి ఖర్చు పెట్టుకోవాల్సిందే. అన్నీ పెడుతూ ఫ్యూచర్ కోసం కూడా కొంచెం పక్కకు తీసి పెట్టడాన్నే వెల్త్ క్రియేషన్ అంటారు. ఈ పక్క శ్రీనివాస్ గారు ఎప్పటికప్పుడు ఖర్చు చేసుకుంటూ వచ్చారు, మా శ్రీనివాస్ అంకుల్. లాస్ట్కి పాప మ్యారేజ్కి అప్పు చేయాల్సి వచ్చింది, రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చిన డబ్బులతో ఇల్లు కట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అతని దగ్గర చేతులు లేదు, ఆ కంపెనీ నుంచి వచ్చే పెన్షన్ ఎంత? 10,000 వస్తున్నాయి. ఆ పెన్షన్తోనే లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ ఆ రోజు వాళ్ళిద్దరు 25 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఆయనకు ఒక ఐడియా ఉంది, కన్సిస్టెంట్గా వెళ్ళాడు, ఇంకొక ఆయన అది టేక్ ఇట్ ఈజీ అనుకున్నాడు. ఈ రోజున ఆ రోజు కష్టపడి సేవ్ చేసిన ఆయన ఫైనాన్షియల్గా స్టేబుల్ అయ్యాడు. ఇప్పటికీ ఇతను ఇంకా ఆ పెన్షన్ రాకపోతే ఇబ్బందులు పడే పరిస్థితుల్లోకి వెళ్ళాడు. ఆలోచించుకోండి, ఫ్యూచర్కి వెల్త్ క్రియేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలో మీకు ఇప్పటికి ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నేను నా కళ్ళారు చూసిన అనుభవాలు ఇవి. ఓకే, సో ఈ వెల్త్ క్రియేషన్ చేయడానికి ఉన్న లా ఏంటో ఇప్పుడు ఒకసారి చెప్తాను. మొత్తం 6 లాస్ ఉంటాయి. ద ఫస్ట్ లా ఆఫ్ వెల్త్, కీప్ ఏ పార్ట్ ఆఫ్ ఆల్ యువర్ ఎర్న్, సేవ్ ఎట్లీస్ట్ 10% ఆర్ 20% ఆఫ్ యువర్ ఇన్కమ్. మనం సంపాదిస్తున్న రోజు నుంచే మీరు ఎంత సంపాదిస్తే అంత మినిమంలో మినిమం 10-20% సేవ్ చేయాలి. 10-20% సేవ్ చేయాలి. అది నా డబ్బు కాదు అని మీరు ఎప్పుడైతే ఫిక్స్ అయిపోతారో, మిగిలిన మీకు ఆ రోజున స్టార్టింగ్ స్టేజ్లో 10,000 వస్తుందా, 10,000లో 2,000 సేవింగ్స్ తీసేసి నాకు వచ్చింది 8,000 అని మీరు ఎప్పుడైతే ఖర్చు పెట్టుకుంటారో, అప్పుడు మీరు వెల్త్ క్రియేట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇది యూనివర్సల్ లా. ఓకే, ఇది నేను చెప్తున్న లా కాదు, ఇది ఒక యూనివర్సల్ లా. 10-20% కంపల్సరీ సేవింగ్స్కి తీయాల్సిందే. ఎప్పుడైతే మీరు 10-20% సేవింగ్స్ తీస్తారో మిగిలిన దాంట్లో అడ్జస్ట్ అవుతూ ఉంటారో, ఆ 20% ఇందాక లక్ష్మయ్య గారికి ఆ 36 lakhs కాస్త 2 crore అయినట్టు మీరు తీసే కొంచెం కొంచెం అమౌంట్ ఒక పెద్ద భూమి అయి కూర్చుంటుంది, ఒక పెద్ద మల్టిప్లై అయి కూర్చుంటుంది. ఇది ఫస్ట్ లా. ద సెకండ్ లా ఆఫ్ వెల్త్, పుట్ యువర్ సేవింగ్స్ టు వర్క్ ఫర్ యూ. మీరు ఏదైతే సేవ్ చేశారుగా కొంచెం కొంచెం అమౌంట్, ఆ అమౌంట్ని మల్టిప్లై అయ్యే దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఎగ్జాంపుల్కి లక్ష్మయ్య గారు ఎవ్రీ మంత్ ఒక 2,000 జస్ట్ సేవింగ్ అకౌంట్లో పడేసి ఉన్నారనుకోండి. సో యావరేజ్గా మహా అంటే ఒక 15 లక్షల నుంచి 20 లక్షలు సేవ్ చేసి ఉండేవాళ్ళు సేవింగ్ అకౌంట్లో. ఆ 3-4% చొప్పున తిప్పి తిప్పి కొడుతూ 30 లక్షలు వచ్చి ఉండేదేమో 20 సంవత్సరాలకి. ఆయన ఏం చేశారు? గోల్డ్లో ఇన్వెస్ట్ చేశారు. సో ఆ సేవింగ్స్ని తీసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. గోల్డ్లో పెడతారా, మ్యూచువల్ ఫండ్లో పెడతారా, లేదంటే ఒక లంసం తయారు చేసుకొని ల్యాండ్ మీద పెడతారా? ఓకే, సో గోల్డ్, మ్యూచువల్ ఫండ్, ల్యాండ్, ఒకవేళ మనకు పెద్ద నాలెడ్జ్ లేకపోతే ఈ 3 మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇంకొద్దిగా నాలెడ్జ్ ఉంటే స్టాక్స్ లాంగ్ టర్మ్లో మల్టిప్లై చేసే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో దాన్ని ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే వెల్త్ అనేది కాంపౌండింగ్ అవుతూ ముందుకెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. ద థర్డ్ లా ఆఫ్ వెల్త్, మీరు నిజంగా ధనవంతులు అవ్వాలి అంటే బ్యాడ్ డెబ్ట్స్ని మీ లైఫ్లో నుంచి డిలీట్ చేయాలి. అవాయిడ్ డెబ్ట్స్. సో ఒక లోన్ తీసుకోవాలి, తప్పలేదు, కానీ ఆ లోన్స్ దేనికోసం తీసుకోవాలి? ఇల్లు కట్టడానిక, లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికో తీసుకోవాలి. ఇది కాకుండా జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం ఒక టూర్ వెళ్ళడానికి లోన్ తీసుకుంటున్నారు. ఓకే, దీనివల్ల వచ్చే ప్రాఫిట్ ఏమి లేదు. ఓకే, అలాగే ఒక పర్సనల్ లోన్ తీసుకొని లైఫ్లో ఏదో ఎంజాయ్ చేద్దామని ఒక షాపింగ్ కోసం, వాటి కోసం, వీటి కోసం లోన్ తీసుకున్నారు, దీనివల్ల మీకు వచ్చే ప్రాఫిట్ ఏం లేదు. ఇలాంటి వాటిని తీసుకుంటూ బయట అప్పులు చేస్తూ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా చేసుకుంటూ వెళ్తే
జీవితాంతం ఈఎంఐలో అప్పులో కట్టుకోవడమే సరిపోతుంది. మీరు రిటైర్మెంట్ టైంకి చేతిలో రూపాయి మిగలదు. ఈ అప్పులను ఎప్పుడైతే అవాయిడ్ చేస్తామో, ఎప్పుడైతే ఫైనాన్షియల్గా డిసిప్లిన్గా ఉంటామో, అలాంటి వాళ్ళే వెల్త్ క్రియేట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఈ అప్పులతోటి వెల్త్ క్రియేట్ చేయడం అనేది సాధ్యం కాదు, ఒక హోమ్ లోన్ తప్ప. ఓకే, హోమ్ లోన్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తున్న కొద్దీ దానికి అప్రిషియేషన్ పెరుగుతుంది, దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఒక 20 సంవత్సరాల తర్వాత ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది కాబట్టి అది ఎప్పటికైనా మనకు ప్లస్ పాయింటే, ఈవెన్ బిజినెస్ అయినా హోమ్ లోన్ అయినా. మిగిలిన ఏ లోన్, మీ గ్రోత్కు ఉపయోగపడిన ఏ లోన్ అయినా సరే మీరు అప్పుల ట్రాప్లో ఇరుక్కోవడానికి హెల్ప్ చేస్తాయి. సో నిజంగా వెల్త్ క్రియేట్ చేద్దాం అనుకునే వాళ్ళు అప్పుల జోలికి వెళ్ళకపోవడమే బెటరు, ముఖ్యంగా బ్యాడ్ అప్పులు, బ్యాడ్ డెబ్ట్స్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఫోర్త్ లా, మనం వెల్త్ క్రియేట్ చేయడానికి ఫాలో అవ్వాల్సిన ఫోర్త్ లా వచ్చేసి, డోంట్ స్పెక్యులేట్ ఇన్ గెట్ రిచ్ క్విక్ స్కీమ్స్. డబ్బులు రాత్రి రాత్రే నువ్వు 100,000 పెడితే 100,000 అవుతుందంట, ఇప్పుడు 10,00,000 పెడితే 1,00,000 అవుద్దంట, జస్ట్ రేపే, ఎల్లుండే, 2 నెలలే, 3 నెలలే. ఇలాంటి స్కీమ్స్లో ఎప్పుడు కూడా డబ్బులు పెట్టొద్దు. మీరు గుర్ర పందాల్లో అయినా, ఓకే, లేకపోతే లాటరీలో అయినా, ఇలాంటి వాటిలలో డబ్బులు పెట్టడం అనేది చాలా రాంగ్ స్టెప్. ఇది ఒక ఫైనాన్షియల్ లాలో ఉంది, అది ఎవరికో నూటికో కోటికో ఒక్కడికి కలిసి వస్తుంది. 99 మంది ఇందులో లాస్ అయిపోతారు, ఒక్కడే ఒక్కడు. ఆ ఒక్కడిలో నేను రానా అని చెప్పి 20 సంవత్సరాలు దాని మీద ఇన్వెస్ట్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు. అది చాలా రాంగ్ స్టెప్. ఇమీడియట్గా రాత్రి రాత్రి డబ్బులు వస్తుంది, ఈ స్కీమ్ బాగుంది, ఆ స్కీమ్ బాగుంది, ఇలాంటి స్కీమ్స్లో ఎప్పటికి కూడా ధనవంతులు అవ్వడం అనేది ఉండదు. ఈ షార్ట్ కట్స్లో ఎప్పటికైనా నీకు వచ్చిన ధనం మొత్తం కోర్టు లాక్కెళ్ళిపోతుంది, లేదా పోలీసులు లాక్కెళ్ళిపోతారు, చట్టం లాక్కెళ్ళిపోతుంది. ఇల్లీగల్ వాటిలోనే ఇలాంటి ఇన్కమ్ ఉంటుంది. కాబట్టి 99% మీ ధనం కనుక, మీ వెల్త్ కనుక క్రియేట్ అవ్వడానికి ఇలాంటి స్కీమ్స్లో కనుక వెళ్ళారా, ఖచ్చితంగా లాస్ అయిపోతారు, ఎప్పటికీ వెల్త్ క్రియేట్ చేయరు. ఒకవేళ ఆ వెల్త్ క్రియేట్ అయినా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది. ద ఫిఫ్త్ లా, ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్, గెయిన్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ టు ఇంక్రీజ్ యువర్ ఎర్నింగ్స్ అండ్ పవర్. ఎప్పటికప్పుడు మీరు మీ నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఇన్కమ్ సంపాదించడానికి అవసరమైందైనా కావచ్చు, ఆ సంపాదన పెంచుకోవడానికి అవసరమైన నాలెడ్జ్ అయినా అవ్వచ్చు. నేర్చుకోవడం అనేది కాలేజ్ లైఫ్తో ఆపడం అనేది ఎక్కడ రాసిపెట్టలేదు. జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలి, ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ని తెలుసుకుంటూనే ఉండాలి. మీ ఫీల్డ్లో అయినా సరే, ఒకవేళ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అయినా సరే, కొత్తగా ఏం ఇన్స్ట్రుమెంట్ వచ్చింది. 1950స్లో లేదా 52లో మనకు స్వతంత్రం వచ్చే వరకు స్టాక్ మార్కెట్ అనేది ఒకటే ఐడియా ఉంది. 1970స్కి వచ్చేవరకు స్టాక్ మార్కెట్లో కూడా దానికి నాలెడ్జ్ లేకపోయినా సరే, ఓకే, మ్యూచువల్ ఫండ్స్ అనే ఆప్షన్ వచ్చింది. అప్పటిదాకా మనకు గోల్డ్ ఒకటే తెలుసు, లేదా ల్యాండ్ ఒకటే తెలుసు. స్టాక్ మార్కెట్ నుంచి కూడా డబ్బులు సంపాదించవచ్చు, మ్యూచువల్ ఫండ్స్ నుంచి కూడా మంచి అమౌంట్ క్యుములేట్ అవుతుందని ఒక నాలెడ్జ్ వచ్చింది. నేను 1950స్లోనే ఉండిపోతానంటే ఎట్లా? నాకు పోస్ట్ ఆఫీస్ స్కీమే తెలుసు, నేను అంతకు మించి ముందుకెళ్ళను అంటే ఎట్లా? మా నాన్న, మా తాత సేవింగ్ స్కీమ్స్లోనే చేశాడు, నేను కూడా బ్యాంకు సేవింగ్ స్కీమ్స్లోనే చేస్తానంటే, సేవింగ్ స్కీమ్స్ ఈరోజు ఇన్ఫ్లేషన్ కూడా దాటట్లా. అలాంటప్పుడు ఇన్ఫ్లేషన్ దాటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడ వస్తుందో నాలెడ్జ్ తెలుసుకోవాలి కదా. ఎప్పుడు తెలుసుకుంటాం? మనం ఎప్పటికప్పుడు నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నప్పుడే. కాబట్టి స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు ఒక బ్యాంక్ ఎంప్లాయీకి 94-95లో కంప్యూటర్ అంటే తెలియదు. నేను కంప్యూటర్ తెలియదు, నేను పేపర్ పెట్టే రాస్తా, పెన్ను పెట్టే రాస్తానంటే కుదరదు. దాన్ని ఇంప్రూవ్ చేసుకున్నారు. ఈరోజు కంప్యూటర్ లేకుండా లేదు, ఈరోజు సర్వర్ లేకుండా, నెట్ లేకుండా ఏ పని అవ్వట్లా. ఇంప్రూవ్ అవ్వాలా, స్కిల్స్ నేర్చుకోవాలి. ఎప్పుడైతే స్కిల్స్ నేర్చుకుంటామో ఆ ఫీల్డ్లో అప్డేట్ అవుతాము, ఇన్కమ్ సంపాదించడానికి అప్డేట్ అవుతాము, ఆ వచ్చిన ఇన్కమ్ని సేవ్ చేసుకోవడానికి కూడా స్కిల్స్ అప్డేట్ చేసుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ లా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ లా, సిక్స్త్ లా, సేఫ్ గార్డ్ యువర్ గ్రోయింగ్ ఫార్చ్యూన్ విత్ డైవర్సిఫికేషన్ అండ్ ఇన్సూరెన్స్. బాస్, ఇప్పటిదాకా మీరు ఏదైతే డబ్బు సంపాదిస్తున్నారో, ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఇన్వెస్ట్మెంట్ అంతా ఒక్క దాంట్లో ఇన్వెస్ట్ చేయకండి. ఓకే, కొన్ని గోల్డ్లో పెట్టండి, కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి, ఇంకొన్ని స్టాక్స్లో పెట్టండి, ఇంకొన్ని ల్యాండ్లో పెట్టండి, రియల్ ఎస్టేట్లో పెట్టండి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలో డైవర్సిఫై చేసుకుంటూ వెళ్ళండి. ఒకవేళ ఇంకా అమౌంట్ ఉంటే ఏదైనా బిజినెస్లో స్లీపింగ్ పార్ట్నర్గా ఇన్వాల్వ్ అవ్వండి. ఓకే, అన్నీ ఒకే దగ్గర డబ్బులు పెట్టి అది లాస్ అయిపోతే మొత్తం లాస్ అయిపోయేలా ఉండకూడదు. వారెన్ బఫెట్ ఒక మాట చెప్తారు కదా, అన్ని ఎగ్స్ ఒక దగ్గర పెట్టుకోండి, బై మిస్టేక్ పడిపోతే ఎగ్స్ అన్ని పగిలిపోతాయి. ఎగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ పాట్లో పెడితే ఒకటి పగిలిపోయినా మిగిలిన 5 కాపాడతాయి. సేమ్ అట్లానే
మీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఒకటి పడిపోయినా ఇంకోటి పెరుగుతుంది, అది పెరిగిపోయినా ఇంకో అది పడిపోయినా ఇంకోటి పెరుగుతుంది. ఇలా 4-5 ప్లేస్లు ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నప్పుడు ఇవి మీ వెల్త్ని పడిపోకుండా కాపాడతాయి. ఎట్ ద సేమ్ టైం ఇన్సూరెన్స్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పెట్టుకున్నారనుకుందాం. ఓకే, లైఫ్ ఇన్సూరెన్స్ మీ ఫ్యామిలీకి ఇంకొద్దిగా ఎక్స్ట్రా అమౌంట్ రావడానికి హెల్ప్ అవుతుంది. సంపాదిస్తున్న వ్యక్తికి ఏమన్నా అయితే, ఒక బిజినెస్ పెట్టారు, ఆ బిజినెస్కి ఇన్సూరెన్స్ చేశారనుకోండి, ఒక వెహికల్ తీసుకున్నారు, ఆ వెహికల్కి ఇన్సూరెన్స్ తీసుకున్నారు, ఒక ఇల్లు తీసుకున్నారు, ఆ ఇల్లుకి ఇన్సూరెన్స్ తీసుకున్నారు, అంటే మీన్స్ ఆ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తికి ఏమన్నా అయిపోతే ఆ ఇల్లు వాళ్ళు తీసుకోరు, ఈ కారు వాళ్ళు తీసుకోరు, ఆ బిజినెస్కి మొత్తం మూసేయడానికి స్కోప్ ఉండదు. ఆ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి, ఆ బ్యాంకులో దాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. ఓకే, ఇలా ఏది చేసినా దానికి ఇన్సూరెన్స్తో కూడా ప్రొటెక్ట్ చేయండి. అప్పుడే ఈ వెల్త్ క్రియేషన్ అనేది లాంగ్ రన్లో మీ వెల్త్, మీ సంపద అనేది కరిగిపోకుండా మిమ్మల్ని కాపాడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి దాదాపుగా 6 లాస్ చెప్పాను. ఈ 6 లాలో, ఈ 6 లాస్లో మీకు ఏ లా నచ్చిందో కామెంట్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మమ్మల్ని మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.